అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అద్వితీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ మాధవ్ గారు మన వ్యవస్థలో భారతదేశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సహ సంకటనా మంత్రివర్యులు భారతదేశానికి శ్రీ వి సతీజీ మన కేంద్ర కార్యదర్శులు మన రాష్ట్రానికి సహ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సునీల్ గారు అలానే సోదర సమానురాలైనటువంటి ఎన్టీ రామారావు గారు పుత్రిక అయినటువంటి శ్రీ పురంధరేశ్వరి గారు వారు మన పార్టీ మహిళా మోర్చా అఖిల భారత పార్టీకి ఇన్ఛార్జిగా వారు వ్యవహరిస్తున్నారు అఖిల భారత కార్యదర్శి సోదర సమానులు శ్రీ సత్య గారు యువ నేత మన పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ మాధవ్ గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు వేదిక మీదన అలంకరించిన కడప మంత్రివర్యులు కిషోర్ బాబు గారు ఈ సమావేశంలో ఉన్నటువంటి మన పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నేను నమో వాక్యాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి భారతీయ జనతా పార్టీ యొక్క వాణి బాణి ఒక అత్యంత అవసరమైనటువంటి ప్రక్రియ ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలకి గత అనేకమైన సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలకి చరమగీతం భారతీయ జనతా పార్టీ యొక్క ఫిలాసఫీ మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానమే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థకి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన ఆల్టర్నేటివ్ సిస్టమ్ ప్రధానంగా మన పార్టీలో రాష్ట్రవాద్ నేషనలిజం ఇక్కడున్న రాజకీయాలకి పెద్ద చెక్ ఫ్యామిలీ పార్టీస్ అవి ఒక జాతీయవాదము జాతీయ ఆలోచన ఉన్నటువంటి కలిగినటువంటి ఒక వ్యవస్థ ఈ రాష్ట్రానికి అవసరం అనేది నా యొక్క లక్ష్యం మన యొక్క ఆలోచన సుశాసన్ గుడ్ గవర్నెన్స్ ఒక మంచి పరిపాలన ఇవ్వాలనేది మన భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అది వాజ్పేయి గారి పరిపాలనలో అయినా ఈరోజు మోడీ గారి పరిపాలనలో అయినా మనం ఇచ్చేటువంటిది సుశాసన్ మంచి పరిపాలన ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం దేశ ప్రజలకు ఆ ఫలాలు అందుతున్నాయి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అలాంటి ఫలాలు అందించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ జనసేన మీద ఉందని మీ అందరికి కూడా నేను వినయంగా తెలియజేసుకుంటున్నాను వికాస్ నిజమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం దేశ అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ప్రపంచ దేశంలో తలమానికమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్న మానవుల ఆధారంగా అనేకమైన ఆలోచన విధానాల్లో ప్రపంచ దేశాల కంటే తలమానికమైన దేశం భారతదేశం అంతకంటే అద్భుతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఏమి తక్కువ? వనరులు తక్కువ. ఆంధ్రప్రదేశ్లో అనేకమైన కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. మానవ వనరులు ప్రపంచ దేశాల్లో ఏ దేశం వెళ్ళినప్పటికీ కూడా ముందు తెలుగు వాళ్లే ఉన్నారు. ఉన్న జనాభాలో తెలుగు వాళ్లే అత్యధికమైనటువంటి పర్సంటేజ్ ఉన్నారు. టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఏ అంశంలోనే కావచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న రాజకీయాలకు విరుద్ధంగా ఉన్న సందర్భంలో వీరి యొక్క మానవ వనరులను అన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో వారి పాత్రని వినియోగిస్తూ వికాసం కోసం, నిజమైనటువంటి అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది అత్యంత ఆవశ్యకతమైనటువంటి అంశం. అది రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల యొక్క సహకారంతో ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకువెళ్తాం. ఆ విధమైనటువంటి విజయాన్ని సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవ్వరూ కూడా రెండో ఆలోచనకి తావు లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వినయంగా మీ అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో, ఆత్మ అభిమానంతో, అహంభావంతో నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు, ఆత్మవిశ్వాసంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఈ రాష్ట్ర రాజకీయాల్లో గత అనేకమైన సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంశాన్ని గమనించిన తర్వాత ఈ అంశాన్ని నేను ప్రకటించడాన్ని ఆత్మాభిమానంగా భావిస్తున్నాను. మన లక్ష్యం అంత్యోదయ, మన సంకల్పం అంత్యోదయ. పేదవాడికి ఫలాల్ని అందించాలి. అనేక కార్యక్రమాల్ని మోడీ గారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అందరికీ రాష్ట్రంలో 2 కోట్ల బల్బులు ఇచ్చాం. అన్ని గ్రామాల్లో ఎలక్ట్రిసిటీకి అన్ని గ్రామాల్లో మనం ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. అంటే క్యాస్ట్ లేదు ఇందులో, వర్గం లేదు ఇందులో. 24/7 కరెంట్ ఇచ్చాం ఈ రాష్ట్రానికి. 5 కోట్ల మంది ఎంజాయ్ చేశారు. మనం వచ్చేవరకు రాష్ట్రంలో కరెంటు లేదు, అంధకారం ఉండేది. ఆ రాత్రులు కూడా కరెంటు ఉండేది కాదు, పగలు కరెంటు ఉండేది కాదు, రాత్రులు కరెంటు ఉండేది కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరి జీవితాల్లో వెలుగుని నింపడంలో కరెంట్ 24/7 అనేది ఒక అంశాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంత్యోదయ మోడీ గారు ఈ మధ్యకాలంలో 500 రూపాయలు అందరికీ వేస్తున్నారు. ప్రతి మహిళకి, ప్రతి వ్యక్తికి జన్ధన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. జన్ధన్ అంటే ఒక మహిళకి మొన్న 500 రూపాయలు ఇవ్వడం కాదు, ఒక వ్యాపారస్తుడికి ఒక బ్యాంకులో ఇచ్చేటువంటి, వాళ్ళు వ్యాపారం చేసుకుంటే బ్యాంకులో ఇస్తారు ఓడినా, అలాంటిది జన్ధన్లో కూడా ప్రతి ఖాతా ఓపెన్ చేసినటువంటి మహిళలకు కూడా ఒక ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చేటువంటి సహాయాన్ని, వ్యాపారస్తుడికి ఇచ్చేటువంటి సహాయాన్ని ఆ జన్ధన్ అకౌంట్లో మోడీ గారు పొందుపరిచారు. అంటే అంత్యోదయ ఆఖరి వ్యక్తి వరకు ఫలాలను అందించాలనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళేటువంటి వ్యవస్థని రాష్ట్రంలో నిర్మాణం చేయడం కోసం మనం గట్టి ప్రయత్నం చేస్తున్నాం. మనం 24లో భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మనం ప్రయాణిస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల ఆధారంగా రాజకీయ పార్టీలు సహజంగా అధికారంలోకి రావాలని కలలు కనేది మన రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాల కోసం. కానీ భారతీయ జనతా పార్టీ 24లో అధికారంలోకి వస్తే జనసేన, బీజేపీ అంటే నేను చెప్పిన 4 అంశాల కోసం, ఈ రాష్ట్రంలో ఎవరో ముఖ్యమంత్రి అవడం కోసం కాదు, నిజమైనటువంటి అభివృద్ధి సాధించడం కోసం 24లో మనం రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వచ్చి తీరుతాం. ఇదే మన లక్ష్యం, ఇదే ఆలోచన, ఇదే ధ్యేయంతో మనం ముందుకు పెడతాం. 175 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు 45000 పోలింగ్ బూతులు వీటినన్నిటిని కూడా సజీవమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేస్తాం. వ్యవస్థ నిర్మాణం చేయడం కాదు, ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫలాల్ని ఈ పోలింగ్ బూత్ ద్వారా ఈ మండల కమిటీ ద్వారా ఐసిడిఎస్లో ఈ మధ్యకాలంలో మోడీ గారు గర్భిణీ స్త్రీలకి పాలు ఇమ్మన్నారు. గర్భిణీ స్త్రీలకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయమన్నారు మోడీ గారు. ఇది బూత్ కమిటీ యొక్క లక్ష్యం, ఇది మండల కమిటీ యొక్క లక్ష్యం. ప్రతి అసెంబ్లీలో 200 ఐసిడిఎస్ పాఠశాలలు ఉంటాయి, అంగన్వాడీ పాఠశాలలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 125,000 పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ పరిపాలకులు కానీ ఈ పరిపాలకులు కానీ 60 గ్రాములు కోడిగుడ్డు వాళ్ళకు పెట్టించలేకపోతున్నారు. పరిపాలన అద్భుతంగా చేస్తామంటున్నారు, 60 గ్రాములు కోడిగుడ్డు పెట్టించలేకపోతే ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ప్రోటీన్స్ వాళ్ళకి కావాలని జరుగుతున్నాయి. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పెట్టించలేదు? ఎందుకు గత ప్రభుత్వంలో ఉన్నవాడు 60 గ్రాములు కోడిగుడ్డు పెట్టించడం కష్టమా? పాఠశాలల్లో, హాస్టల్లో, అంగన్వాడీ కుటుంబాల్లో అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఇది మోడీ గారి యొక్క లక్ష్యం, ఇది మోడీ గారి యొక్క ఆలోచన. పాలు ఇవ్వాలి పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు పాలు ఇవ్వాలి. ఈ మధ్యకాలంలోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విధంగా మనం ఒక మంచి దృష్టి కోసం ఈ రాష్ట్రంలో వ్యవస్థను ఆలోచింప చేయాలి, ఈ రాష్ట్రంలో పరిపాలనలోకి రావాలి. 1 కోటి మందికి 60 గ్రాములు కోడిగుడ్డు ఇవ్వాలి, 1 కోటి మందికి 60 గ్రాములు కోడిగుడ్డు ఇవ్వాలి. 5 రూపాయలు కోడిగుడ్డు ఇవ్వాలి, 2 రూపాయలు కోడిగుడ్డు కాదు. ఇట్లా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఒక నిజమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఆలోచన నిర్మాణం చేయాలి. రోజు రాజకీయ ఆలోచన కాదు, ప్రతిరోజు రాజకీయమే. రాజకీయం ఎలక్షన్ వచ్చిన సందర్భంలోనే వాడాలి. మిగతా సమయాల్లో ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలు కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన నిర్మాణం చేయాలి. నిజమైనటువంటి అంశాలను రేకెత్తించాలి, రియల్ ఇష్యూస్ని మనం ఫోకస్ చేస్తాం. జెన్యూన్ ఇష్యూస్ ఓన్లీ చిన్న అంశాల్లో కూడా సిబిఐడి సెంట్రల్ గవర్నమెంట్ని ఇంటర్ఫీర్ చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. రాజకీయాలు నిరంతరమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఆ విధంగా డెవలప్మెంట్ అనేది, లీడర్షిప్ అనేది మనం ఫోకస్ చేయాలి. డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్. లీడర్ చాలామంది ఉన్నారు కదా, చాలామంది అంటారు ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మేము బీసీలకు ఇంతమంది ఇచ్చాం, మేము వీళ్ళకి ఇంతమంది ఇచ్చాం, ఎస్సీస్కి ఇచ్చాం, ఎస్టీస్కి ఇచ్చాం. ఇది నిజమా? నిజమైనటువంటి పరిపాలన, నిజమైనటువంటి నాయకత్వం చేసేటువంటి కార్యక్రమాల? గతంలో ఒక హోంమంత్రి ఉండేవారు నా స్నేహితులైన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. బయట అందరూ ఏం చెప్పుకునేవారంటే ఆయన గురించి ఉప ముఖ్యమంత్రి ఆయన, హోంమంత్రి ఆయన, కానీ కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారండి. ఏదో కమ్యూనిటీకి ఇచ్చామని చెప్పుకోవడం కోసం ఎన్ని ట్యాగులు. ఇప్పుడు ఇక్కడ కూడా హోంమంత్రి ఉంది, ఎస్సీకి ఇచ్చామండి హోంమంత్రి. ఎస్సీలందరి మీద గుండు కొరికేస్తున్నారు. ఎస్సీ హోంమంత్రి మనం ఇచ్చాం ఈ దేశానికి ప్రధానమంత్రిని, ఒక చిన్న కమ్యూనిటీ, సామాజిక వర్గంలో ఒక చిన్న వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రిని చేస్తే ఈవేళ ప్రపంచ దేశాలని శాసించేటువంటి అంశంగా మార్చేటువంటి ఏమిటండి ఇవి రాజకీయాలు. దీనికోసమే మా తపన ఈ రాష్ట్రంలో అలాంటి లీడర్షిప్ని, అలాంటి ఆలోచనల్ని అవన్నీ నిజం కాదు। ఈ మధ్య కాలంలో పెద్దలు ఎవరో అన్నారు, ఏమండి అది ఆ పార్టీ ఈ కులం, ఇది ఈ కులం। భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు। ఆ క్యాస్ట్ అనే మాటని మేము వెంటనే డినై చేస్తాం। భారతీయ జనతా పార్టీ కులాలకి అతీతమైనటువంటి ఒక నేషనలిస్టిక్ ఓరియంటేషన్ నిర్మాణం చేసేటువంటి ఒక వ్యవస్థ। భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరికీ స్పేస్ తో అందరి యొక్క లీడర్షిప్ ని, నిజమైనటువంటి లీడర్షిప్ ని ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని చూశాను, మా జిల్లా వారైనా చాలా మంచి మిత్రులాడు, ఏదైనా చెప్పామనుకోండి ఒకసారి ముఖ్యమంత్రి గారితో ఆలోచించి మాట్లాడతానండి, ఒకసారి వారికి చెప్తానండి। మోడీ గారు అలా అంటారా? మోడీ గారు అమెరికా వెళ్ళి ఆ యొక్క దేశ అధ్యక్షుడిని చెయ్యి పట్టుకుని గంట నడిపించాడు। ఇది భారతీయ జనతా పార్టీ యొక్క క్యారెక్టర్, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం। దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్, దిస్ టైప్ ఆఫ్ కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీ దేశానికి ఇచ్చింది, ఈ రాష్ట్రానికి కూడా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను। జనరల్గా గతంలో అనేక కాలం నుంచి మనం గమనిస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఆ విషయాల్లో కలగజేసుకోండి, ఈ విషయాల్లో కలగజేసుకోండి, కేంద్రం అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు। కేంద్రం ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో ఈ సంవత్సరం 1,20,00,000 ఇళ్ళు ఇస్తే ఈ రాష్ట్రానికి 20,00,000 ఇళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 20,00,000 ఇళ్ళు ఇవ్వాలని ప్రామిస్ చేశాం మనం। 30,00,000 పట్టాలు ఇస్తున్నారు ఆయన। కట్టిన ఇళ్ళు, చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్ళు 3,10,000లో 60,000 కంప్లీట్ అయినాయి, అవి డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు। 30,00,000 పట్టాలు ఇస్తానంటున్నారు। చంద్రబాబు నాయుడు గారి ఇళ్ళు కట్టిన వాటిలో అవినీతి జరిగింది। వీరు 30,00,000 పట్టాల్లో భూములు కొనేటప్పుడు వీరు కూడా అదే స్థాయిలో వ్యవహరించారు। దాన్ని వదలలేదు మనం, దీన్ని వదలలేదు మనం। జగన్మోహన్ రెడ్డి మాత్రం 150 కోట్లు అవినీతి గురించి చెప్పారు। ఈ యొక్క హౌసెస్లో 5,000 కోట్లు అవినీతి జరిగిందన్నారు, మాట్లాడడం లేదు। కానీ మనం 15,00,000 ఇళ్ళు ఈ రాష్ట్రానికి ఇస్తున్నాం, వారు 30,00,000 పట్టాలు ఇస్తున్నారు, 15,00,000 ఇళ్ళు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం। ప్రతి ఇంటికి 1,50,000 సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం। ప్రతి ఇంటి, ప్రతి పట్టాలో కూడా రోడ్లు వేయడానికి ఎన్ఆర్ఈజిఎస్ నిధుల్ని 3,000 కోట్ల రూపాయలు ఇచ్చాం। రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి వేయడానికి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డబ్ల్యూసి నుంచి నిధులు ఇస్తున్నాం। ప్రతి ఇంటికి పర్మనెంట్ రోడ్లు వేయడం కోసం మనం పంచాయతీరాజ్ శాఖకి నబార్డు ద్వారా నిధులిచ్చే ప్రయత్నం చేస్తాం। అంటే ఈ ఇళ్లులో అత్యధిక భాగం కేంద్ర ప్రభుత్వానివే। ఇళ్ళు కట్టడానికి, స్థలాలు కొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 7,000 కోట్లు మాత్రమే। మేమిచ్చే సబ్సిడీ 15,00,000కి 1,50,000 సబ్సిడీ। రోడ్లు వేయడానికి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాల్ని, ఇది మోడీ గారు పెట్టింది కాదు, కేంద్ర వ్యవస్థలు సక్రమంగా రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళకి సహాయం చేయాలంటే కొన్ని ఆలోచన విధానాలను ప్రవేశపెట్టారు। అది వాజ్పేయి గారి టైంలో, మోడీ గారి టైంలో అత్యద్భుతంగా ముందుకు వెళ్ళిన ఈ ఇంటి విషయంలోనే నేను క్లారిటీగా చెప్పడం కోసం ప్రయత్నం చేశాను। 4 రోడ్ల వ్యవస్థ కానీ, 6 రోడ్ల వ్యవస్థ కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత, మరలా మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేకమైన రోడ్లు వేస్తున్నాం। కర్నూలు నుంచి అమరావతి, అనకాపల్లి నుంచి ఆనందపురం। అదే వాజ్పేయి గారి టైంలో కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు అలానే రైల్వే లైన్ కావాలంటే బాలయ్య గారు ఉండగా కోటిపిల్ దాకా కాకినాడ నుంచి చేస్తే రామమాధవ్ గారు అది అమలాపురం దాకా ఇంచుమించు 1500 కోట్లు బడ్జెట్ దాన్ని కేటాయించేటువంటి సిద్ధంలో ఉన్నారు. అవి వేయిస్తూ ఉన్నారు. ఆ రైలు మార్గం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. డిజిటల్ ఇండియా గ్రామానికి మనం ఈ డెక్ట్ వేసి అన్ని గ్రామాలకు కూడా నెట్ రావాలి. 5000 కోట్లు గత ప్రభుత్వంలో ఇచ్చాం. దానిలో కూడా ఎగ్జామిన్ చేయాలి ప్రభుత్వం ఏం జరిగిందనే విషయం. 1500 కోట్లు ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఒక గ్రామానికి లైట్లు, ఒక గ్రామానికి శ్మశాన వాటర్కి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు, స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు, సర్వశిక్ష అభియాన్లో యూనిఫాము 3 జతల బట్టలు ఇచ్చి జగనన్న యూనిఫామ్ అంటారు. అది వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్లో పెట్టినటువంటిది. యూనిఫామ్ కానీ, చెప్పులు కానీ, స్కూల్లో యొక్క బుక్స్ కానీ, 104 కానీ, 109 కానీ, వాజ్పేయి గారు వచ్చినప్పుడు వారి పరిపాలనలో ఆరోగ్యం గురించి కానీ మనం ఆలోచించినట్లయితే రూరల్ హెల్త్ మిషన్ అదే 104, 109, 108 వారు ఇచ్చినటువంటి 60% నిధులతోటి ఈ వ్యాన్లన్నీ కొన్నారు. గతంలో కూడా కొన్నారు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది. కానీ అందులో మన బొమ్మ వేయరు, అందులో మోడీ గారు బొమ్మ వేయరు. వాజ్పేయి గారు ఎస్టీస్కి మంత్రి ఇచ్చారు. మనం ఎస్టీస్కి అతి చేరువ. వాజ్పేయి గారు వచ్చే వరకు ఎస్టీస్కి మంత్రి లేదు భారతదేశంలో. మనం 4 రోడ్లే వేయలేదు, టెలిఫోన్లే ఇవ్వలేదు. ఎస్టీస్కి మంత్రివర్గంలో స్థానం కల్పించి ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా బ్యాంకుతో ప్రమేయం లేకుండా ఎస్టీ యువకులకు అందరికీ లోన్ ఇచ్చి క్యాబినెట్ మినిస్టరు, డిప్యూటీ మినిస్టర్ని. అరే కాంగ్రెస్ అంతకాలం నుంచి ఉండి అడవుల్లో విసిరివేయబడ్డ వాళ్ళకి ఎస్టీస్కి మంత్రి వాజ్పేయి గారు ఆలోచించారు. 4 రోడ్లు కాదు, టెలిఫోన్లు కాదు. గాంధీ మహాత్ముడు వారి యొక్క గాంధీ ఆశ్రమంలో నెహ్రూ గారు వస్తే బాత్రూముల్ని శుభ్రం చేయించారు. వాజ్పేయి గారు ఆయన ఒక బుట్ట చీపురు ఉండేది, మనం అందరం గమనించేవాళ్ళం. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కర్మచారి కమిషన్ ఏర్పాటు చేశారు. మనకి రెగ్యులర్గా మన మధ్య నుండి ఆ మైలనెత్తి రాత్రి వచ్చి వాటిని తోడి బయట పారబోసేటువంటి కల్చర్ నుంచి కర్మచారి కమిషన్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక వెహికల్ని ఏర్పాటు చేసి సెప్టిక్ ట్యాంక్లు క్లీన్ చేయబడును అనేది వాజ్పేయి గారు ఏర్పాటు చేశారు. అంటే ఏ వర్గాల గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది భారతదేశంలో? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దానికి ఎలాంటి వర్గాల దగ్గరికి భారతీయ జనతా పార్టీని కమిట్మెంట్తో మనం ఆలోచిస్తున్నాం. ఈ సమాజానికి అవసరమైనటువంటి ఆలోచనల నిర్మాణం చేయడం ఇది మన బాధ్యతగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు వాజ్పేయి గారు చేశారు. మీ యొక్క విజయవాడలో అనేక ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు వచ్చినాయి. దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు వచ్చినాయి, వాజ్పేయి గారి గురించే వచ్చినాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేకమైన ఎంబీబీఎస్ కాలేజీలు పెడుతున్నారు. మనం 50% ఇస్తున్నాం. దానిలో మోడీ గారు తీసుకున్నటువంటి డెసిషన్ అది. అన్ని చోట్ల ఎంబీబీఎస్ కాలేజీలు ప్రతి పార్లమెంట్లో ఒకటి పెట్టాలనేటువంటి ఆలోచనతో మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి 50% మనం ఇస్తున్నాం. దాని మూలంగా డాక్టర్స్, పేదవాళ్ళకి సీట్లు వస్తాయి. అనేక ట్రైబల్ ఏరియాలో కూడా కాలేజీలు పెడుతున్నారు. ఇది మన పాత్ర, మన నిర్ణయం, మనం చేసేటువంటి ఆలోచన అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా చెప్తున్నాను. మాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భారతదేశంలో నిర్మాణం చేయడం అనేది మన యొక్క స్వప్నం, మన యొక్క ఆలోచన, మన యొక్క కళ. ఒక ఇంటి నిర్మాణం చేపడితే ఇల్లు ఇవ్వడం, బ్యాంకుల్లో చాలామందికి ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు మోడీ గారు. అందరికీ 40 లక్షలు వాళ్ళకి ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా ఇస్తున్నారు. కారణం, ఒక ఇల్లు కడితే 20 డిపార్ట్మెంట్లు పని చేస్తాయి, 20 ఇండస్ట్రీస్ పని చేస్తాయి, 20 రకాలైనటువంటి ప్లంబింగ్ 20 రకాల వస్తువులు తయారు చేస్తాం, రాస్తాం చిట్టిలో, ఎలక్ట్రిసిటీకి 20 రకాలైన వస్తువులు రాస్తాం. ఈ ఇండస్ట్రీస్ అన్ని ముందుకు వెళ్తాయి, పేదవాడికి ఇల్లు వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం రోడ్లు వేయడం కానీ ఇలా ఇళ్ల కట్టడం కానీ ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం వెళ్తుంది. అవన్నీ ఈ రాష్ట్రంలో మనం ముందుకు తీసుకువెడుతున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చాం, మనం వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని ఇచ్చాం. ఈ రోడ్ కనెక్టివిటీ నేను 2-3 చెప్పాను, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ అంశాలున్నాయి. చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా అన్ని జిల్లాల్లో ఈ రోడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నాం. రాజమండ్రి నుంచి అరకు అంటే ఏంటది? ఒక టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే ట్రైబల్ ఏరియా నుంచి ఒక రోడ్డు వేస్తే ఆ యొక్క ప్రదేశాలను చూసుకుంటూ వెళ్ళేటువంటి ఒక ఆలోచన. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కర్నూలుకి 50 కోట్లు ఇచ్చారు. టెంపుల్ యొక్క ఆలోచనలో అన్నవరానికి ఇస్తున్నారు, సింహాచలానికి ఇచ్చారు. ఎక్కడ ఏ అవకాశం ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసుకుంటూ ముందుకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లే విషయంలో హెల్త్ కానీ నెక్స్ట్ 5 yearsలో ఈ రాష్ట్రానికి 10,000 కోట్లతో ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ వేస్తే 5,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 1,000 కోట్లు ఆల్రెడీ రాష్ట్రంలో రిలీజ్ చేయడం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో దేశంలో అనేక రకాలైన కార్యక్రమాలు చేపడితే అవి ఈ రాష్ట్రంలో మనం విస్తృతంగా గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఎల్లవేళలా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంతో ఉంటుంది. అతి ప్రేమైనటువంటి రాష్ట్రం మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. చాలామంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు, నీకేంటి మూలం? మన మూలాలన్నీ చెప్పాను. మనది యాంటీ కరప్షన్ ఎజెండా, డెవలప్మెంట్ ఎజెండా. దేశ రాజకీయ వ్యవస్థ మీద ఈవేళ ప్రజల్లో ఆలోచనలో రాజకీయ వ్యవస్థ మీద గౌరవం పడిపోయినటువంటి సందర్భంలో మోడీ గారి యొక్క తల్లి 100 సంవత్సరాలు ఉంటే ఆ తల్లినే వారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక చిన్న ఇంటిలో పెట్టి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, ఈవేళ 6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆవిడ వారి యొక్క భోజనాలు కూడా ప్రజాధనాన్ని వినియోగించకూడదు, వారి యొక్క వైద్యం ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించిన ఒక ప్రధానమంత్రి తల్లి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేసేటువంటి చరిత్రని ఎందుకు నిర్మాణం చేశాం? దేశ రాజకీయ వ్యవస్థలో ఒక ఆలోచన నిర్మాణం చేయాలి. రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం పోయిన సందర్భంలో ఆలోచన నిర్మాణం చేయాలి. ఇంతకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఇక్కడో ఒక ఇల్లట, ఎక్కడో ఒక రిసార్ట్ అంట, ఎక్కడో ఒక లాడ్జ్ అంట, ఆ లాడ్జ్లో కాఫీ 500 అట, తల్లినేమో ప్రభుత్వ హాస్పిటల్కి. ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని అందులో ఉండడం మనకు అర్హత లేదండి, అర్హత చాలదండి. రాజకీయాల్లో కమిట్మెంట్తో వెళ్ళడం అర్హత కాదండి, క్యాష్ లేకుండా ముందుకు వెళ్ళడం అర్హత కాదండి. అన్ని వర్గాల్ని సమానంగా చూసేటువంటి ఆలోచనతో పరిపాలనా విధానాన్ని నిర్మాణం చేయడం మనకు అర్హత కాదండి. ఎస్టీస్కి, ఎస్సీస్కి, కర్మచారీస్కి, ఎస్సీస్కి వాజ్పేయి గారు ఉండగా ఈ బ్యాంకుల్లో లోన్లు రావడం లేదని ఒక స్కీమ్ పెట్టారు. 3 లక్షలు 4 లక్షలు డైరెక్ట్గా లోన్ ఇచ్చేయాలి, 1,50,000 సబ్సిడీ, 1,50,000 ఈ కమిషన్ ఎస్సీ కార్పొరేషనే ఇవ్వాలి. అది వాజ్పేయి గారు ఉన్నంత కాలం సాగింది. మరలా కాంగ్రెస్ లో తీసేశారు. మరలా మోడీ గారు వచ్చిన తర్వాత పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాన్లు ఇచ్చారు. ఆ వ్యాన్లన్నీ ఎక్కడున్నాయో మన మంత్రి గారికి తెలుసు. కొద్ది కాలం దాంట్లో థ్యాంక్ యూ సీఎం అంట, చంద్రబాబు నాయుడు బొమ్మ అంట. పెట్టింది వాజ్పేయి గారు, పునరుద్ధరించింది మోడీ గారు. దాని మీద బొమ్మ థ్యాంక్ యూ, స్టిక్కర్లు వాళ్ళవి, పథకాలు మనవి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక విశ్వాసం, మనకు ఒక కాన్ఫిడెన్స్, అన్ని వర్గాలకి సహాయ సహకారాలు అందించడం ఇది మన యొక్క లక్ష్యం. అన్ని వర్గాలకు కూడా కరప్షన్ లేకుండా, యాంటీ కరప్షన్ ఎవరు చేసినప్పుడు కూడా దాన్ని సహించేటువంటి అంశం కాకుండా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన. ఆత్మనిర్భర్ భారత్లో ఇలాంటి సందర్భంలో మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అగ్రికల్చర్ ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి రంగం, మత్స్య సంపద ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి రంగం, సముద్ర తీర ప్రాంతం ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి అంగం. ఇలాంటి వాటిల్ని ఈ ఆత్మనిర్భర్ భారత్లో మన రాష్ట్రంలో అనేక మంది ఫిషర్మెన్స్ ఉన్నారు. వాళ్ళందరూ గుజరాత్ వెళ్తున్నారు, వాళ్ళందరూ మద్రాసు వెళ్తున్నారు, వాళ్ళందరూ కర్ణాటక వెళ్తున్నారు. ఆలోచించండి ఒకసారి ఎందుకు జరుగుతుందో. ఇంత సముద్ర తీర ప్రాంతం ఉండి 14 తర్వాత మోడీ గారు ఈ రాష్ట్రానికి 6 బెర్తలు ఇస్తా అన్నారు, ఫిషర్మెన్స్కి 6 బెర్త్స్ ఇస్తా అన్నారు. గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వంలో కూడా మన ఫిషర్మెన్స్ గుజరాత్ వెళ్తే పాకిస్తాన్కి దొరికిపోయారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. ఏం జరిగింది, ఏ బిల్లు ఉంది, ఏ అకౌంట్ ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో కేంద్రం ఇస్తుందని చూసి ఈవేళ 3 బెర్తలు కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 19 కోట్లే పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు పెడుతుంది. 3,000 కోట్లు పెట్టి బెర్తలు కడితే 30,000 కోట్లు చేపలు పడతారు. 20 లక్షల మంది ఫిషర్మెన్స్ 30,000 పెడితే, 3,000 పెడితే 30 లక్షల టోనాస్ చేపలు కానీ అనేక రకాలైనటువంటి చేపలు పెంచుతారు. విదేశ మారకద్రవ్యం మనకు వస్తుంది, వాళ్ళకి అత్యధికమైనటువంటి ధరకు వస్తుంది. అంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఆత్మనిర్భర్ భారత్లో కానీ మన యొక్క విధానంలో కానీ అనేక రంగాల్లో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచన విధానం, ప్రభుత్వ ప్రగతిలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనలో ఏ వర్గాన్ని వదలనటువంటి ఆలోచన, భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం, భారతీయ జనతా పార్టీ యొక్క కమిట్మెంట్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మేము నినాదం కాదు ఇది. ముందుకు వెళ్ళేటువంటి వైఖరి, అన్ని వర్గాల్ని ఆదుకునేటువంటి వైఖరి. నేను ఎన్ని వర్గాల గురించి చెప్పాను? ఎస్టీస్ గురించి చెప్పాను, ఎస్సీస్ గురించి చెప్పాను, కర్మచారీస్ గురించి చెప్పాను, ఫిషర్మ్యాన్స్ గురించి చెప్పాను, రొయ్యలు పండించే రైతుల గురించి చెప్పాను. రైతాంగము ఏవైతే మహిళా సంఘాలు ఉన్నాయో, ఇవాళ మహిళా సంఘాలు, డోక్రా మహిళా సంఘాలు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతున్నాయి. డోక్రా మహిళా సంఘాలు వాళ్ళు ఉత్పత్తులు చేస్తున్నారు, వాళ్ళు అనేక రకాలైనటువంటి వస్తువులు అమ్ముతున్నారు తయారు చేసి. రైతును కూడా వారు పండించేటువంటి పంట ద్వారా అలాంటి ఉత్పత్తులను తయారు చేయాలనేది మోడీ గారి ఆకాంక్ష. ఈ రైతు పండించే ప్రతి పంటని ప్రపంచ దేశాలకి పంపించాలి. రైతు కూడా ఒక వ్యాపారస్తుల, రైతు తన పండించే పంటకి అవి మహిళా సంఘాలు, ఈ ఎఫ్పిఓస్, వీటిని వేళ ప్రభుత్వం కేంద్రం ఆలోచిస్తుంది. ఇలాంటి కష్ట సమయంలో కూడా అనేక రకాల కార్యక్రమాలని రైతుల గురించి కానీ, ఎంఎస్ఎంఈస్ గురించి కానీ, అట్లనే వలస కార్మికుల గురించి కానీ, వివిధ వర్గాల గురించి కష్ట సమయంలో ఇష్టమైనటువంటి అనేక రకాల కార్యక్రమాలు. ఇవి దఫదఫాలుగా చెప్పాను అనుకోకండి, ఇవి మా కమిట్మెంట్స్, ఇవి మా యొక్క స్వాభిమానానికి. టిక్ టాక్ తీశారా, వెంటనే భారతదేశంలో అనేకమైన టాక్స్ వచ్చేసినాయి. ఉన్న రిసోర్సెస్ ఇవి భారతదేశంలో, ఉన్న మేధో సంపద భారతదేశంలో, ఆ తీసుకునేటువంటి ధైర్యమైనటువంటి నిర్ణయాలు, ఇది నాయకత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్. మోడీ గారు ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్లయితే చైనా నుంచి పెద్దవారు వస్తే మెడ్రాస్ తీసుకెళ్లి ఒక దేవాలయాన్ని చూపించారు. చాలా మంది నాకు అప్పుడప్పుడు అంటారు, అమెరికా వాళ్ళు వచ్చిన తర్వాత రైల్వే లైన్ వేశారు, అదే సార్ ఇదే సార్ అభివృద్ధి చెందాం. మన దగ్గర నుంచి అన్నీ పట్టుకోపోవడానికి అన్నీ వేశారు వాళ్ళు. కానీ హంపి కానీ 1000 స్తంభాల గుడి కానీ వేల సంవత్సరాల కింద కడితే అవి ఎందుకు ఇప్పటి వరకు ప్రశాంతంగా మనల్ని చూస్తూ మనం వెళితే కళ్ళు తిరిగిపోయేలాగా మనకి అవి ఫోజిస్తున్నాయా, మనలో ఆత్మ నిర్భరతను పెంచుతున్నాయా, ఆత్మాభిమానాన్ని పెంచుతున్నాయా, స్వాభిమానాన్ని పెంచుతున్నాయా? ఈవేళ ఏముంది? ఆవేళ కమిట్మెంట్ ఉంది భారతదేశంలో, ఈవేళ కరప్షన్ ఉంది. అలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి శిల్ప సంపదకి సంబంధించినటువంటి భారతదేశాన్ని, అలాంటి ఆలోచనని, అలాంటి వ్యక్తి నిర్మాణాన్ని చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం. ఇంత అద్భుతమైనటువంటి దేశమే భారతదేశం. ఇలాంటి కమిట్మెంట్తో ఇంజనీరింగ్ వ్యవస్థ లేనప్పుడు రాళ్లతో అంత అద్భుతమైనటువంటి శిల్ప సంపదని, బాడితెలు కానీ, ఉలులు కానీ, ఫర్నిచర్ కానీ ఎంత అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి ఆలోచనని మనం నిర్మాణం చేయాలి. పెద్దలు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉంది. సోషల్ జస్టిస్ అనేది మన ఎజెండా. ఈ రాష్ట్రంలో దేవాలయ భూములు కానీ తిరుపతి భూములు అమ్మేయాలనుకున్నారు. వీళ్ళు కాన్సెప్ట్ లేదు పాపం. రాజశేఖర రెడ్డి గారు మత మార్పిడి తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడి తీసుకుంటే, మనలో ఉన్న వాళ్ళు కొంతమంది మత మార్పిడి తీసుకుంటే, మన నిజమైనటువంటి హిందువులు కాబట్టి ఎవరైనా ఇంకో మతంలోకి వెళ్ళడానికి మనం ఎవరైనా కూడా ఇబ్బంది పడం. నిజమైనటువంటి సోషలిజం ఎక్కడుందంటే భారతదేశంలో భారతీయులలో ఉంది. కానీ మారిన తర్వాత ఆలోచనలు మారి భారతీయులు ఇచ్చినటువంటి భూముల్ని అమ్మేసి వేలం వేయాలనేటువంటి ఆలోచన తీసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిక చేస్తుంది. ఇసుకలో అవినీతి జరిగితే హెచ్చరిక చేస్తుంది. దేవాలయ భూముల మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చినా వెంటనే ఎదుర్కొనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంటుందని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. అమరావతి విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం, 1000 ఎకరాల భూములు, 64,000 ప్లాట్స్ రైతులకు ఇవ్వాలి. 9,000 ఎకరాలని అభివృద్ధి చేయాలి. 9,000 ఎకరాలని అభివృద్ధి చేయాలి. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, ఈ 64,000 ప్లాట్స్ని వెంటనే అభివృద్ధి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. వాటికి అన్ని రకాల సౌకర్యం గతంలో ఏవైతే చెప్పామో వాటిని అన్నింటినీ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్స్ అవర్ కమిట్మెంట్. అలానే నిజమైనటువంటి భూముల యొక్క రైతులకి సహాయం చేయాలి. నిజమైనటువంటి భూములకు సంబంధించినటువంటి రైతుల్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గతంలో అనేక రకాలైన అవకతవకలు జరిగిన అనేక మంది మీద కేసు పెట్టారు. వాటిని వెంటనే బయటకు తీయవలసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ 9,000 ఎకరాలు, ఈ యొక్క 64,000 ఇళ్ల ప్లాట్స్ అభివృద్ధి చేయండి. లేకపోయినట్లయితే కమింగ్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రమే, భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వమే అక్కడ అభివృద్ధి చేస్తుంది. ఇది మన కమిట్మెంటు. దీంట్లో కేంద్రానికి సంబంధం లేదు. ఈ విధంగా అన్ని అంశాల మీద మనకు కన్ఫ్యూజన్ లేదు. భారతీయ జనతా పార్టీని బీజేపీ అధ్యక్షులు ఒక్కళ్ళే నడపరు. భారతీయ జనతా పార్టీయే నడుపుద్దని చెప్పాను నేను. దీని వెనకాల చాలా అర్థం ఉంది. అర్థం చేసుకోవడానికి సులువుగా మీకు కూడా అర్థం అవడం కోసం నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. గత అధ్యక్షులు కన్నా గారు రాష్ట్రంలో నిరంతరం తిరిగారు. వారు నిర్విరామంగా తిరిగారు. అందరు నన్ను అడుగుతున్నారు. ఎక్కడా ఖాళీ లేదు వారికి. అందరూ అడుగుతారు మీ కన్నగారి టైంలో ఏదో అయ్యిందంట అని. ఏదో అవ్వలేదు కన్నగారి టైంలో, కాకిగోలకి సమాధానం చెప్పాం అంతే. వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అంతకంటే మేమేం చెప్తాం. మేమేం చేయాలో వచ్చేసాం, వాళ్ళు ఏం చేయాలో వచ్చేసారు. దీని కన్నగారి యొక్క శ్రమ శక్తి భారతీయ జనతా పార్టీ మీద ఉంది. నేను వారిని అభినందిస్తున్నాను, హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ విధంగా పార్టీని అన్ని విధాల, పోలవరం అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి, పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి. గ్రామానికి పోలవరం యొక్క నీళ్లు ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. పోలవరంలో అనేకమైన అంశాల్లో గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే మాట్లాడింది. అక్కడేమో విడిపోదాం అని తెలంగాణలో లెటర్ ఇవ్వడం, ఇక్కడేమో కలిసి ఉందామని ఇక్కడ ఒక యాజిటేషన్ నడపడం. మేము ఒకటే కమిట్మెంటు, రాష్ట్రం విడిపోతే ఏం కావాలి అనేది మా లక్ష్యం. అలాగే మాట్లాడాం. ఎప్పుడు కూడా హైదరాబాద్తో కలిసి ఉండి అనేకమైన సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రులు హైదరాబాద్ 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 అంటే, విడిపోయిన తర్వాత 13 జిల్లాల గురించి ఆలోచించాలి. నా యొక్క ఆలోచన అది, నా మాట యొక్క తీరు అది. 13 జిల్లాలు క్యాపిటల్ కాదు. ఒక క్యాపిటలే అభివృద్ధి చెందాలంటున్నారు, కాదు. మేము అన్ని జిల్లాల్లో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పెట్టాం, అన్ని జిల్లాల్లో కూడా ఈవేళ గత 14 నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేశాం. ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళాలనేది అకౌంటబిలిటీ, నిజమైనటువంటి పరిపాలన కావాలి మనకి. పరిపాలన అందరూ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి టైంలో 2 లక్షల కోట్లు ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నాం, ఇది అనాదిగా ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ఒక విద్యార్థికి 70,000 కోట్లు అవుతుంటే, ప్రైవేట్ పాఠశాలలో ఒక విద్యార్థికి 42 కోట్లు అవుతుంటే, బయట 58% చదువుతుంటే ప్రభుత్వ పాఠశాలలో 42% చదువుతుంటే, ఒక ముఖ్యమంత్రిని 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే ఈ డబ్బు ఏమైంది? అకౌంటబిలిటీ ఇచ్చేటువంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అందిస్తుంది. దీని మీద ఆలోచన చేయడం లేదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అది ఆరోగ్యం కానీ, అది ఎడ్యుకేషన్ కానీ, అది వ్యవసాయం కానీ, మొక్కలు పెంచడం కానీ. జగన్మోహన్ రెడ్డి గారు మొక్కలు పెంచేస్తాం ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 1 కోటి మొక్కలు అన్నారు. కేసీఆర్ గారు కూడా మొక్కలు పెంచేస్తాం 1 కోటి మొక్కలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నీరు మీరు చెట్టు మీరు అన్నారు. మొక్కలు బతుకుతున్నాయండి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని డిపార్ట్మెంట్లు మొక్కలు పెంచేస్తున్నాయండి. సోషల్ ఫారెస్ట్రీ, అడవిలో మొక్కలు పెంచడం, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్. నిజంగా ఈ మొక్కలు కానీ, 1 కోటి మొక్కలు ప్రతి సంవత్సరం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పెరిగిపోయి బతికేస్తే, ఇదంతా కూడా వర్షాలు వచ్చేసి అడివైపోయి మనం అందరం కూడా వరదలు వస్తే ఎక్కడికో పోయేవాళ్ళం. 1 కోటి మొక్కలు పెంచుతున్నాం కదా, ఇందులో ఎన్ని బతికినాయి? ఇది కదా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అయి ఉండాలి. అకౌంటబిలిటీ అంటున్నాను నేను. ఈ అకౌంటబిలిటీ లేదు ప్రభుత్వాల్లో. ఏదో వాటిల్లో కరప్షన్ జరిగింది, వీటిల్లో కరప్షన్ జరిగింది అంటాం. విద్యకి 2 లక్షల కోట్లు, ఆరోగ్యానికి 75,000 కోట్లు. ఏం జరుగుతున్నాయి? ఈ డబ్బు ఎంత ప్రజలకి అవుట్పుట్ వస్తుంది, ఎంత ఎడ్యుకేషన్ వస్తుంది? ఇది ఆలోచించవలసినటువంటి అంశాలు. ఎన్ని మొక్కలు బ్రతుకుతున్నాయి? ఇలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. సమగ్రమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు కన్నా గారు, హరిబాబు గారు, అలానే పివి చలపతిరావు గారు, చిలకం రామచంద్రారెడ్డి గారు, ఇంకా సీనియర్స్ పెద్దలు, నా ముందు అనేక మంది యువతరం భారతీయ జనతా పార్టీ ఉంది. ఇదంతా రిసోర్సెస్ భారతీయ జనతా పార్టీ మా దగ్గర ఒక వ్యవస్థ ఉంది. ముందుకు ధైర్యంగా పెడతాం. ఎవరేమనుకున్నా, ఏ విధమైనటువంటి అడ్డంకులు నిర్మాణం చేసినా, ఈ రథ చక్రం, భారతీయ జనతా పార్టీ యొక్క రథ చక్రం ఆంధ్రప్రదేశ్లో జనసేన భారతీయ జనతా పార్టీ రథ చక్రానికి ముందుకు వెళతాం. ఇందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. వనరులు, మానవ వనరులు ఏంటండి, ముగ్గురాళ్ళు గనుల దగ్గర నుంచి గ్రానైట్ కంపెనీల దగ్గర నుంచి రెడ్ గ్రావెల్ దగ్గర నుంచి రాజకీయ నాయకుల పరుగులండి ఈ ప్రభుత్వం వస్తే ఏళ్ళ పరుగులు ఆ ప్రభుత్వం వస్తే ఆళ్ళ పరుగులు ఆ వేళ ఎవరో రాజశేఖర్ రెడ్డి గారి నాన్న దగ్గర నుంచి గనులు అలక అప్పులు మనక ప్రభుత్వ వనరులు పోయినసారి ఎండి ఎవరో పోయినసారి వారేం చేశారు ఇప్పుడు వీరేం చేస్తున్నారు ఈ వనరులన్నీ కూడా ఈ యొక్క మానవ వనరులకి తరలిస్తాం ఇలాంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తాం ఈ కోవిడ్ సమయంలో అనేక మంది మరణిస్తున్నారు మాణిక్యరావు గారు మనకు సజీవమైనటువంటి కార్యకర్త మన దగ్గర నుంచి విడిచి వెళ్ళిపోయారు అనేక మంది మన కార్యకర్తలకే కాదు దేశంలో రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కోవిడ్ ఎమర్జెన్సీ ఒక 15 రోజులు దీని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వానికి అనేక రకాలైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అనేక రకాలతో ముందుకు వెళ్తుంది వాళ్ళకి రకరకాల రోజు బ్యాగులు కట్టేసి బియ్యం ఇచ్చారు ఫంక్షన్ ఇలా అందేయాలి అందిద్దాం వీటిని అన్నిటినీ చేద్దాం మీ నవరత్నాలు అన్నీ చేద్దాం ప్రజల జీవంతో ఉండాలి కదా దీని గురించి ఆలోచన చేయాలి ఒక 15 రోజులు ఏ పని చేయకుండా మన రాష్ట్రంలో 10,000 కేసులు వస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో 1,500 కేసులు వస్తున్నాయి అనేక రాష్ట్రాలు అనేకమైన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వీటిని రాష్ట్రంలో అమలు చేయాలి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది 5వ తరగతి దాకా మాతృభాష కావాలని చెప్పారు అది రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి గత ప్రభుత్వంలో జరిగినటువంటి మనకి తెలుగుదేశం ఎంతో వైసీపీ కూడా అంతే ఎవరిని సమానంగా చూస్తుంది భారతీయ జనతా పార్టీ ఆ విధమైనటువంటి లైన్ తోటే ముందుకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ ఎవరు మనకు మిత్రులు కాదు ఎవరు మనకు శత్రువులు కాదు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో అధికారం రావాలనేటువంటి లక్ష్యం తప్ప చంద్రబాబు నాయుడు గారు మనకు శత్రువు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు శత్రువు కాదు ఇది మన యొక్క ఆలోచనతో ముందుకు పెడతాను పెద్దలు అనేక మంది రామాధవ్ గారు మాట్లాడాలి నేను ఎక్కువ ఎప్పటికే సమయం తీసుకుని ఉంటాను అన్నిదా భావించొద్దని మీరందరూ కూడా కార్యకర్తలందరూ ఈవేళ చాలా ఆనందంగా ఉన్నారు పెద్దలే కాదు యువకులే కాదు కార్యకర్త ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి స్పిరిట్తో మనం ముందుకు వెళదాం ఆ విధంగా కింద స్థాయిలో ఒకే ఒక అంశాన్ని చెప్పి నేను ముగిస్తాను 1986లో వాజ్పేయి గారితో నేను ఒక 6 కూర్చున్నాం అందులో నరసింహారెడ్డి కూడా ఉన్నారు వారు కొన్ని విషయాలు ప్రస్తావించారు ఏం చేస్తా ఏంటి ఇలాంటి విషయాలు ప్రస్తావించారు అన్న తర్వాత వారు ఒక విషయాన్ని ఈ మధ్యన రాజీవ్ గాంధీ ఒక విషయాన్ని చెప్పారు మీరెవరైనా గమనించారా అన్నారు అని వాళ్ళు చెప్పారు గమనించామండి ఏదో రూపాయి ఖర్చులో కిందకి 10 పైసలే వెళుతున్నాయన్నారు మనం కూడా అధికారంలోకి వస్తాం వాజ్పేయి గారు అన్నమాట 86లో మనం కూడా అధికారంలోకి వస్తాం ఎంత విశ్వాసమో చూడండి వారికి నువ్వు ప్రధానమంత్రి అవుతావంటే వాజ్పేయి గారిని ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ సన్ నేను మోతీలాల్ నెహ్రూ కొడుకుని కాదు ఇది మన యొక్క సంకల్పం ఆలోచన అయినప్పటికీ కార్యకర్తల దగ్గర మాట్లాడినప్పుడు మనం కూడా అధికారంలోకి వస్తాం ఈ 10 పైసలు కాదు ఈ యొక్క పూర్తి ధనాన్ని ప్రజల దగ్గరికి చేర్చాలి అనే చెప్పే విషయం నా మనోపలకం మీద ఉంది కాబట్టి 2 లక్షల కోట్లు ఎడ్యుకేషన్కి ఇస్తున్నాం ఐసిడిఎస్కి ఇన్ని 100 కోట్లు ఇస్తున్నాం అడవులకి ఇన్ని 100 కోట్లు ఇస్తున్నాం ఏమవుతున్నాయి ఇవి ఇది మన తపనగా ప్రతి కార్యకర్తలో మారవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఆ విధంగా ప్రజానీకానికి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఈ యొక్క విజయవాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1965లో మన యొక్క ఆర్థిక విధానాన్ని ప్రకటించారు పొలిటికల్ సెంటర్ పొలిటికల్ నర్వ్ సెంటర్ విజయవాడ అలాంటి సెంటర్లో ప్రపంచ దేశాలకి 3వ ప్రత్యామ్నాయమైనటువంటి ఆర్థిక విధానాన్ని అందించినటువంటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీ వ్యక్తి యొక్క ఆధారం కాకుండా మనిషిని ఆర్థిక జీవిగా కాకుండా మనిషిలో కర్తృత్వాన్ని పెంచి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆర్థిక విధానాన్ని ప్రవచించినటువంటి పార్టీ భారతీయ జనసంఘ్. అలాంటి స్థలంలో ఈవేళ నాకు ఈ బాధ్యతని పార్టీ అప్పగించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.